వైకాపా యువజన విభాగం రీజనల్ ఇన్స్పెక్టర్ చెక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ తగరం సోము ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 150 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్లు కంచుమార్తి చంటి, బొంత శ్రీహరి, ఇసుకలపల్లి శ్రీనివాస్, పైడ వాసు, కోడి కోట, కేఆర్జే రాజేష్, నల్ల రాజేష్, బద్దాల రాజు, ఎన్ఎస్యు ఐ సందీప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోడూరి సునీల్, రిషి, మిర్చి శ్రీను, సుధాకర్, సంపత్, స్పందన్, తనూజ్, బన్ను, పుష్పక్, పండు, ప్రకాష్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. चंडीगढ़ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నా పేరు తగరం సోము. ఈరోజు మా నాయకుడు మా అన్న జగ్గమ్ముడి గణేష్ గారికి ముందుగా పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు జోనల్ ఇన్ఛార్జికి ఇచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు బలుపు పడిగిన వర్గాలకు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి మాకు వెన్నదన్నులుగా ఉండి ప్రతి అడుగు ముందునే నడిపిస్తూ ఉంటారండి ఆయన మమ్మల్ని ప్రతి విషయంలోనండి. ఒక్క విషయాన్ని కాదు అని చెప్పడానికి ఏం లేదండి. చాలామంది కరోనా అంటారు అదంటారు కానీ కొన్ని సంవత్సరాలు నుంచి చూస్తాము మా రాజమండ్రిలో కానీ ఈ మూడు నియోజకవర్గాలకి ఒకటే ఒకళ్ళే ఎమ్మెల్యే జగ్గంబుడి అండి. అది ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా ముందున్న ఫ్యామిలీ జగ్గంబుడి ఫ్యామిలీ అండి. ఆయన స్మరించుకోవడానికో లేకపోతే మేము చేసిన దానికి అసలు సరిపోదు. ఆయన ఉండే సందర్భంగా మా ఫ్రెండ్ సర్కిల్ మా పెద్దలు అందరూ కలిపి రక్తదాన శిబిరం చిన్నగా పెట్టామండి. అది అదొకటండి. ఈ నెలలో ఏప్రిల్ నెల అండి మన బాబు జగజ్జీవన్ రావు గారు అందరికీ గారు బాబు అదే జ్యోతిరావు పూలే గారు పుట్టిన మాసంలో ఆయన పుట్టినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. పైగా మా దళితుల్లో లేకపోతే మా బడుగు ఎటువంటి వ్యక్తి ఇంకా రాలేదని చెప్పేసి మా యూత్ తరఫున మా ఫీలింగ్ అండి. అది ఇంకా ఖచ్చితంగా అండి రాబోయే రోజుల్లో కూడా రాజమండ్రిలో చాలామంది చెప్తారు కానీ అండి ప్రక్షాళన మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి ఒక రకంగా స్టార్ట్ అవుతుందండి. అది వేరే మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ మాకు ఈ కార్యక్రమం వచ్చిన నా ముఖ్యంగా నా సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులకి మా వార్డు పెద్దలకి నా దళిత నాయకులకి మా మీడియా మిత్రులకి మా రాజేష్ గారికి మా సందీప్కి మన ఇంకా రాజన్ మా బుద్ధుల రాజన్నకి మా రాజేష్ అన్నకి మా ఎన్ఎస్ సందీప్ గారికి అందరికీ పేరు పేరున నా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ నా స్నేహితులు కూడా కృతజ్ఞత తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ.